దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 18వ కీర్తన 32వ వచనం. నీకు బలము ధరింపచేయువాడు ఆయనే, నిన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే మన దేవుడు మనల్ని బలవంతులుగా చేసే దేవుడు. మనకి బలము ధరింప చేసేవాడు ఆయనే. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తే ఈయన బహు విశేషమైన దైవ ప్రత్యక్షతలు కలిగిన వాడు. అద్భుతాలు ఎన్నో అతని జీవితంలో అతని ద్వారా దేవుడు చేయించుకుంటున్నాడు. అలాంటి సమయంలో ఈయనకు ఒక బలహీనత ఉండేది. ఆ బలహీనత వచ్చినప్పుడు చాలా బాధపడుతూ ఉండేవాడు. ఆయన ప్రార్థన చేస్తే చాలామంది బాగుపడేవాళ్ళు. ఆయన ఖర్చీకి ప్రార్థన చేసిస్తే జనం మీద వేస్తే ఆ జనానికి ఉన్న రోగాలు తగ్గిపోయాయి. కానీ ఈయన బలహీనతతో అమితంగా బాధపడేవాడు. బాధపడుతూ, అయ్యా ఏంటయ్యా నాకీ బలహీనత, నేను ప్రార్థన చేస్తే ఎందరో బాగుపడుతున్నారు, నాకేంటయ్యా ఈ బలహీనత అని అన్నప్పుడు, అలా అంటూ దయచేసి బలహీనత తొలగించయ్యా అని మొమ్మారు ప్రార్థన చేశాడంట అపోస్తలుడైన పౌలు గారు. 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకి ఇచ్చిన జవాబు ఈ 12వ అధ్యాయం 2వ కొరింథీ 9వ వచనం అంటాడు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అన్నాడు. ఆ దేవుని మాట ఎప్పుడైతే విన్నాడు, వెంటనే ఆయన అంటాడు, అయ్యా నేనెప్పుడు బలహీనుడను, నేను నీ కృప వైపు చూస్తున్నప్పుడు అప్పుడే నేను బలవంతుడిగా అవుతున్నానయ్యా. ఈ బలహీన సమయాల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నన్ను బలపరిచే నీ వైపు చూడగా మీరు మీ కృపనిచ్చి నన్ను బలపరుస్తున్నారు, కనుక నీ కృప నాకు చాలు, నీ కృప ద్వారా నేను బలపడుతున్నాను అంటూ ఆ దేవుని కృపను బట్టి ఎప్పటికప్పుడు బలపడుతూ ఉండేవాడు. నిజంగా తనకు బలహీన సమయంలో తను బలపరిచేది దేవుని కృపే. అదే పౌలు భక్తుని సాక్ష్యం. అందుకే అతడు ఒక మాట అంటాడు, నాకు కలిగిన ప్రత్యక్షతల విషయంలో కాదు నేను సంతోషించేది, నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవాల్లోనూ నేను బహుగా సంతోషిస్తున్నా. ఎందుకో చెప్పన, ఆ సమయంలో బలపరిచే దేవుని వైపు నేను చూచినప్పుడు ఆ దేవుడు నా చెంతకు వచ్చి ఆయన కృపనిచ్చి నన్ను బలపరిచి నేను ఎక్కడ బలహీనుడిని అయిపోతున్నానో నన్ను అక్కడే బలవంతుడిగా చేస్తున్నాడు. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, మీరు ఒక్కొక్క చోట ఒక్కొక్క విషయంలో బలహీనులైపోతున్నారా? కొంతమంది రకరకాలుగా, కొంతమంది సినిమా దగ్గర బలహీనులైపోతారు, కొంతమంది చెడు అలవాట్ల దగ్గర బలహీనులైపోతారు, కొంతమంది అబద్ధాల దగ్గర, కొంతమంది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో బలహీనులైపోతారు. అయితే బలహీనులైన మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు ఎక్కడ బలహీనం అయిపోయామని మీలో మీరు నలిగిపోతూ బాధపడుతున్నారో, బలహీనతలో మిమ్మల్ని బలపరిచే దేవుని వైపు చూడండి. ఆయన పౌలు గారిని బలపరిచి కృపనిచ్చిన దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా బలపరిచి ఆయన కృపనిస్తాడు. అలా బలపడుతున్న ఈ పౌలు భక్తుడు తిమోతికి లేఖ రాస్తూ ఆయన చెప్పిన ఒక మాట 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అంటాడు. నేను ఆ కృప వైపు చూస్తున్నాను, క్రీస్తు యేసు ప్రభు కృప బలహీన సమయంలో నన్ను బలపరుస్తుంది, నువ్వు కూడా బలహీన సమయంలో ఆ కృప చెప్పున క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు కూడా బలవంతుడు కా అన్నాడు. ఈ రోజున బలహీన సమయంలో మనం బలపరిచేది దేవుని కృపే. కృప వైపు చూద్దాం, కృప ద్వారా బలపరచబడదాం. ఖచ్చితంగా దేవుడు
తన ప్రత్యేకమైన కృపను మనకు అనుగ్రహిస్తాడు. అంతమాత్రమే కాదు, యథార్థ మార్గములో నన్ను నడిపిస్తున్నావయ్యా అంటున్నాడు. 23వ కీర్తనలో కూడా 3వ వచనంలో ఇదే అంటాడుగా, నీ నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నావు అంటాడు. నీతి మార్గముల్లో నడిపించేవాడు ఆయనే. మనకు మనంగా నీతిమంతులుగా ఉండలేము, మనకు మనంగా యథార్థవంతులుగా ఉండలేము. మనల్ని యథార్థంగా ఉండాలన్నా, నీతిమంతులుగా ఉండాలన్నా, పరిశుద్ధులుగా ఉండాలన్నా, భక్తి పరులుగా ఉండాలన్నా, విశ్వాసంలో నిలవాలన్నా అసలు మనకు ఆధారం ఆయన. మన నీతికి, మన భక్తికి, మన యథార్థతకు ఆధారం ఆయన. అందుకే అంటాడు, బలము ధరింపచేసేవాడు ఆయన, నన్ను నీతి మార్గములో యథార్థ మార్గములో నడిపించేవాడు ఆయనే, కాబట్టి ఆయన వైపు నేను చూస్తున్నాను అంటాడు. కనుక ప్రియ దైవ జనాంగమా, దేవుని వైపు, దేవుని కృప వైపు మనం చూస్తే కృపగల దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని బలపరుస్తాడు. ఈ వాగ్దానం వింటున్న మీలో ప్రతి వ్యక్తి వెనికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చి మిమ్మల్ని బలహీన సమయంలో బలపరచునుగాక. మిమ్మల్ని ఆయన నీతి మార్గములో, యథార్థ మార్గములో ఆయన నడిపించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడ్డలను మీరు బలపరచండి. బలహీన సమయంలో దయచేసి మీ బిడ్డలను బలపరచండి. అదేవిధంగా ప్రభువా, నీతి మార్గములో, పరిశుద్ధమైన మార్గములో, యథార్థమైన మార్గములో మీ బిడ్డలను మీరు నడిపించి కృపతో నింపండి. యథార్థ పరులకు, నీతిమంతులకు మీరు ఇచ్చే ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మీ బిడ్డలకు మీరు అనుగ్రహించి తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.